నీవు అనుకుంటున్నావేమో బ్రతికి బయటపడిపోయాను వైరస్ నుండి. 3 సంవత్సరాలు అయిపోయింది. 3 సంవత్సరాలు ఆ యజమానుడు ఆ చెట్టును గురించి వేచి ఉన్నాడు. ఈ సంవత్సరం కాకపోతే ఇంకొక సంవత్సరం, ఇంకొక సంవత్సరం కాకపోతే ఇంకొక సంవత్సరం. దేవుడు చూశాడు, 2021లో నిన్ను బ్రతికించాడు, కాపాడాడు, తప్పించాడు, ఫలిస్తావేమో అని. నో, నీ జీవితాన్ని నువ్వు మార్చుకోలే. 2022 వచ్చింది, మార్చుకోలేదు. 23 వచ్చింది, మార్చుకోలేదు. 23 అయిపోయింది, 3 సంవత్సరాలు అయిపోయాయి. దిస్ ఇస్ ద టైమ్. ఇప్పటికైనా నీవు మారితే సరే, లేకపోతే నరికి వేయబడేటువంటి సమయం వచ్చింది. ఎందుకంటే నిన్ను బట్టి ఆశీర్వదించబడినటువంటి భూమి వ్యర్థమవడం దేవునికి ఇష్టం లేదు. ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యములు దేవుడు చేసినా నీవు వాటిని గుర్తించక, గమనించక, దేవునికి కృతజ్ఞత కలిగి బ్రతకకపోయినా, దేవుడి ఉగ్రత నీ మీదకి వస్తూ ఉన్నా, దేవుడు నీ మీద కోపపడుతూ ఉన్నా, ఆ తోటమాలి అయినటువంటి యేసు ప్రభు ప్రతిసారి దేవునికి అడ్డుపడి, ప్రభా ఇంకొక అవకాశం నా బిడ్డకి, ఏదో పొరపాటు చేశాడు, ఏదో తప్పు చేశాడు, ఇదిగో నన్ను బట్టి నా బిడ్డను బ్రతక నీవు. అయితే ఈ రాత్రి ఈ నూతన సంవత్సరంలో నీ ఒక తీర్మానం చేయాలి, ప్రభా నేను ఫలించడానికి ఇష్టపడుతున్నాను నాయన, నేను నరికి వేయబడడానికి ఇష్టపడడం లేదు. కాబట్టి నీ యొక్క పరిశుద్ధాత్మ అన్నటువంటి పారతో నా యొక్క హృదయము పైన ఉన్నటువంటి తుమ్మును, ధూళిని, ఈ లోక సంబంధమైనటువంటి కోరికలను, ఈ లోక సంబంధమైనటువంటి ఆశలను, ఈ లోక పాప భోగములను నాలో నుండి వాక్యమైనటువంటి ఎరువుని త్రవబడినటువంటి ఆ యొక్క గుంటలో వేయండి. ఆ వాక్యము యొక్క సారము నా హృదయ అంతరంగంలోనికి వెళ్ళాలి, నా చెట్టు వేర్లకు తగలాలి. నేను ఫలించేటువంటి శక్తిని, సామర్థ్యాన్ని ఈ దేవుని వాక్యం కలిగిస్తుంది అని నీవు గుర్తించావా ఈ రాత్రి? ఇస్తావా ఈ నూతన సంవత్సరంలో దేవునికి అవకాశం? ప్రభు ప్రభా అది నాకు నొప్పి అయినా పర్లేదు, బాధ అయినా పర్లేదు, కష్టమైనా పర్లేదు, ఇరుకుగా ఇబ్బందిగా అనిపించినా పర్లేదు ప్రభా, ఇదిగో నేను చేతుల్లో ఉన్నాను, నన్ను త్రవ్వు ప్రభా, నన్ను త్రవ్వు. ఎరువు సమృద్ధిగా పట్టే అంతగా త్రవ్వు నాయన, నా వేర్లకు ఆ యొక్క ఎరువు తగిలే అంత సమృద్ధిగా నన్ను త్రవ్వు. అంతగా ఎరువు వెయ్యి, ఆ ఎరువు నన్ను తాకాలి, ఆ వాక్యం నా హృదయ లోతుల్లోనికి వెళ్ళాలి ప్రభువా. ఆ వాక్యమే కదా నన్ను ఫలింపజేసేది, ఆ వాక్యమే కదా ప్రభువా ఆత్మీయ జీవితంలో నన్ను స్థిరపరిచేది, ఆ వాక్యమే కదా జీవన ఆశీర్వాదాలను కూడా ఇచ్చేదని నీవు అర్థం చేసుకున్నావా? మన ధ్యానాంశం ఏమిటంటే, ఈ సంవత్సరము కూడా ఉండనిమ్మో. యేసు ప్రభువుల వారు ఒక ఉపమానం చెప్తూ ఉన్నారు. అయితే మనము ఈ యొక్క ఉపమానమును ఏ కోణములో ధ్యానించనై ఉన్నామంటే, దేవుడు నీలో ఆశించేటువంటి ఆశీర్వాదము ఏమిటి, నీవు దేవునిలో ఆశిస్తున్నటువంటి ఆశీర్వాదము ఏమిటి? గమనించండి, మనందరము కూడా ఏదో ఒక ఆశీర్వాదమును దేవునిలో ఆశిస్తూ ఉన్నాం. అయితే మనం ఏం గుర్తించాలంటే, దేవుడు కూడా నీలో ఆశిస్తున్నటువంటి ఆశీర్వాదం ఉంది. అదేమిటో మనం చూద్దాం. లూకాసు వార్త 13:6 నుండి 6, 7, 8, 9 సో ఈ యొక్క 4 వచనముల నుండి మనము 4 ఆత్మీయ పాఠములను నేర్చుకొననై ఉన్నాం. చదువుదాం లూకాసు వార్త 13:6. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. ఒక మనుష్యునికి ఒక ద్రాక్ష తోట ఉన్నది. అయితే ఆ ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు నాటబడి ఉన్నది. గమనించండి, అది ద్రాక్ష తోట.
అయితే ఒకే ఒక అంజూరపు చెట్టు ఆ తోటలో ఉన్నది. దేవుడు నిన్ను ప్రత్యేకించి ఏర్పరచుకున్నాడు. బహుశా నీ కుటుంబంలో నీవు ఒక్కడివే ప్రభువుని తెలుసుకున్నావేమో, నీ వంశములో నీ ఒక్కడివే ప్రభువుని తెలుసుకున్నావేమో, నీ ఊరిలో నీ ఒక్కడివే తెలుసుకున్నావేమో, నీ స్కూల్లో, నీ కాలేజీలో, నీ ఉంటున్నటువంటి వీధిలో నీ ఒక్కడివే ప్రభువుని తెలుసుకున్నావేమో. ఎందుకంటే దేవుడు నీ పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికను కలిగి ఉన్నాడు. అందుకే ఆ యొక్క ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు నాటబడి ఉన్నది. ఆ చెట్టు దగ్గరికి వచ్చాడు ఆ యొక్క పొలము యొక్క యజమాని. వచ్చి దాని దగ్గర ఏమైనా పండ్లు దొరుకుతాయా అని ఆశిస్తూ ఉన్నాడు. మన ఆత్మీయ జీవితంలో మనం నేర్చుకోవాల్సినటువంటి మొదటి ఆత్మీయ పాఠం ఏమిటంటే, దేవుడు నీలో ఆశించేటువంటి ఆశీర్వాదం ఒకటి ఉన్నది. ఆ ఆశీర్వాదం ఏమిటంటే, నీవు ఆత్మీయ జీవితంలో ఫలించాలి అని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. నీవు ఫలించేటువంటి ఆశీర్వాదమును నీలో చూడాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆ చెట్టు దగ్గరికి ఆయన వచ్చి చూస్తూ ఉన్నాడు, ఏమైనా ఫలాలు ఉన్నాయా అని వెతుకుతూ ఉన్నాడు. మనం దేవుని దగ్గర ఎన్నో వెతుకుతూ ఉంటాం. ఏమి దొరుకుతుంది దేవుని దగ్గర అని మనం వెతుకుతూ ఉంటాం. అయితే దేవుడు కూడా మన యొద్దకు వచ్చి మన యొద్ద వెతుకుతూ ఉన్నటువంటి ఒక విషయం ఏమిటంటే, ఆత్మ సంబంధమైనటువంటి ఫలములు. సరే, రెండవ వచనాన్ని చూద్దాం, అనగా 7వ వచనం, లూకా సువార్త 13వ అధ్యాయం 7వ వచనం. కనుక అతడు, ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెతకవచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమియు ఏల వ్యర్థమై పోవలనని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. ఇప్పుడు ఆయన మరలా వచ్చి చూస్తున్నాడు. 2వ సంవత్సరం మరలా వచ్చి చూస్తున్నాడు. 3వ సంవత్సరం కానీ ఆ చెట్టు యందు ఎలాంటి ఫలాలు కూడా కనిపించడం లేదు. కాబట్టి ఆ యొక్క యజమానుడు ఆ తోటమాలితో అంటున్నాడు, ఈ చెట్టును నరికివేయి, ఎందుకంటే ఈ చెట్టు ఊరికనే ఎదుగుతూ ఉంది కానీ ఇందులో ఫలాలు కనిపించడం లేదు. దీని వలన ఎందుకు భూమి వ్యర్థమైపోవాలి? రెండవ ఆత్మీయ పాఠం ఏమిటంటే, దేవుడు ఆశీర్వదించినటువంటి దానిని వ్యర్థము చేయడానికి దేవుడు ఆశించడు, ఇష్టపడడు. ఆ యొక్క భూమి అన్నటువంటిది దేవుని ఆశీర్వాదముతో పోల్చాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. అదే భూమి, అదే నేల, అదే మట్టి, అదే తోటమాలి, అదే యజమానుడు. అన్ని ద్రాక్ష చెట్లు ఫలిస్తూ ఉన్నాయి, కానీ ఆ ఒక్క అంజూరపు చెట్టు మాత్రం ఫలించడం లేదు. ఆయన వెయిట్ చేశాడు, వెయిట్ చేశాడు, వెయిట్ చేశాడు. 3 సంవత్సరాలు వెయిట్ చేశాడు, ఇప్పటికీ ఫలించడం లేదు. కాబట్టి ఆయన అంటున్నాడు, నరికివే, ఎందుకంటే ఈ భూమి ఆశీర్వదించబడినటువంటి భూమి, ఈ నేల ఆశీర్వదించబడినటువంటి నేల, ఈ మట్టి ఆశీర్వదించబడినటువంటిది, ఆశీర్వదించబడినటువంటి ఈ యొక్క భూమి ఎందుకు వ్యర్థమైపోవాలి ఈ చెట్టు వలన? నీవు లోకంలో ఉన్నావంటే, ఈ లోకంలో నీవు ప్రభువుని తెలుసుకున్నావంటే నీవు ఆశీర్వదించబడినటువంటి వ్యక్తివి. హల్లెలూయా. యు ఆర్ ఎ బ్లెస్డ్ పర్సన్ బికాస్ యు హ్యావ్ నోన్ క్రైస్ట్. నీవు క్రీస్తును తెలుసుకోగలిగావు గనుక నీవు ఆశీర్వదించబడినటువంటి వ్యక్తిమని నీవు గుర్తించాలి. కరోనా వచ్చి 3 సంవత్సరాలు అయిపోయింది. కరోనా టైంలో దేవుడు నిన్ను బ్రతికించాడు అంటే ఒకటే కారణం ఏమిటంటే, నీవు పండ్లు ఫలించాలని. ఈ రాత్రి దేవుడు నీ జీవితాన్ని చూస్తే, ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీ జీవితాన్ని చూస్తే,
అంజూరపు చెట్టు అయినటువంటి నీలో పండ్లున్నాయా? మొదటి వేవులో, రెండవ వేవులో, మూడవ వేవులో దేవుడు నిన్ను కాపాడాడు అంటే నీవు ముందుగా తీసుకున్నటువంటి జాగ్రత్తలను బట్టి కా, నీవు వేసుకున్నటువంటి మాస్కును బట్టి కాదు, నీవు తీసుకున్నటువంటి మందులను బట్టి కాదు నీవు బ్రతికి ఉన్నావంటే. కారణం నీవు బ్రతికి ఉన్నావు అంటే దానికి కారణం కేవలము దేవుడు మాత్రమే. ఆయన నీ పట్ల ఓపికను కలిగి ఆ వైరస్ నీలోనికి వచ్చినా వచ్చిందని నీకు తెలిసినా తెలియకపోయినా ఆయన నిన్ను కాపాడాడు. ఈ 3 సంవత్సరాలంటే ఈ 2024వ సంవత్సరంలోనైనా నీవు ఫలిస్తావేమోనని, నీ దగ్గర ఏమైనా పండ్లు దొరుకుతాయేమో అని ఆయన ఆశించి నీ దగ్గరికి వస్తూ ఉన్నాడు. ఉన్నాయా నీ దగ్గర ఏమైనా ఆత్మ సంబంధమైనటువంటి పండ్లు? దేవుడు నిన్ను ఆపదలో, ఆ విపత్తులో రక్షించినప్పటికీ, కాపాడినప్పటికీ, భద్రపరిచినప్పటికీ, మరణ పడక మీద నుండి దేవుడు నిన్ను లేపినప్పటికీ ఇంకా నీ ఆత్మీయ జీవితంలో నీవు ఫలించకుండా అలానే ముందుకు వెళ్తూ ఉంటే దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ఆశీర్వదించాను ఎందుకంటే నీవు ఫలిస్తావని, నిన్ను ఎందుకు ఇంకా ఈ భూమి మీద పెట్టానంటే నీ యొక్క ఫలము దొరుకుతుందని. ఒకవేళ నీవు ఆత్మీయ జీవితంలో ఫలించకుండా నేను ఎన్ని మేలులు చేసినా నీవు గుర్తించకుండా ఇంకేదో కావాలని, ఇంకా దేని కొరకు నీవు ప్రాకులాడుతూ నీ ఆత్మీయ జీవితాన్ని నీవు వదిలిపెట్టినట్లయితే నరికి వేయబడేటువంటి సమయం వచ్చింది. నీవు అనుకుంటున్నావేమో బ్రతికి బయటపడిపోయాను వైరస్ నుండి, నో, 3 సంవత్సరాలు అయిపోయింది. 3 సంవత్సరాలు ఆ యజమానుడు ఆ చెట్టును గురించి వేచి ఉన్నాడు. ఈ సంవత్సరం కాకపోతే ఇంకొక సంవత్సరం, ఇంకొక సంవత్సరం కాకపోతే ఇంకొక సంవత్సరం. దేవుడు చూశాడు, 2021లో నిన్ను బ్రతికించాడు, కాపాడాడు, తప్పించాడు, ఫలిస్తావేమో అని. నో, నీ జీవితాన్ని మార్చుకోలే. 2022 వచ్చింది, మార్చుకోలేదు. 23 వచ్చింది, మార్చుకోలేదు. 23 అయిపోయింది, 3 సంవత్సరాలు అయిపోయాయి. దిస్ ఇస్ ద టైం. ఇప్పటికైనా నీవు మారితే సరే, లేకపోతే నరికి వేయబడేటువంటి సమయం వచ్చింది. ఎందుకంటే నిన్ను బట్టి ఆశీర్వదించబడినటువంటి భూమి వ్యర్థమవడం దేవునికి ఇష్టం లేదు. 3వ ఆత్మీయ పాఠం 8వ వచనాన్ని చదువుదాము. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయ మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. అయితే ఆ యొక్క తమాలంటూ ఉన్నాడు, అయ్యా వద్దు, 3 సంవత్సరాలు నువ్వు చూసినటువంటి విషయం వాస్తవమే. నేను కూడా అనుకున్నాను ఇది ఫలిస్తుందేమో అని. దీని చుట్టుపక్కల ఉన్నటువంటి ద్రాక్ష చెట్లన్నీ ఫలిస్తూ ఉన్నాయి, అయితే ఎందుకో ఈ ఒక్క చెట్టు ఫలించలేకపోతుంది. అయితే ఒక్క అవకాశం ఇవ్వు, ఈసారి నేనేం చేస్తానంటే దాని చుట్టూ త్రవ్వుతాను, ఎరువు వేస్తాను, కాబట్టి ఈ ఒక్క సంవత్సరం ఉండని అని ఆ యొక్క తోటమాలి వేడుకుంటూ ఉన్నాడు. ఆ తోటమాలి మన యేసు ప్రభుకి సాదృశ్యంగా ఉన్నాడు. హల్లెలూయా. నీ జీవితంలో దేవుడు ఎన్నో మేలులు చేసిన, ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యములు దేవుడు చేసిన, నీవు వాటిని గుర్తించక, గమనించక, దేవునికి కృతజ్ఞత కలిగి బ్రతకకపోయినా దేవుడి ఉగ్రత నీ మీదకి వస్తూ ఉన్నా, దేవుడు నీ మీద కోపపడుతూ ఉన్నా, ఆ తోటమాలి అయినటువంటి యేసు ప్రభు ప్రతిసారి దేవునికి అడ్డుపడి, ప్రభా, ఇంకొక అవకాశం నా బిడ్డకి, ఏదో పొరపాటు చేశాడు, ఏదో తప్పు చేశాడు, ఇదిగో నన్ను బట్టి నా బిడ్డను బ్రతక నీవు. తప్పు చేశాడు, పొరపాటు చేశాడు, తప్పిపోయాడు, నీ దీవెన ఆశీర్వాదములను చూసి కూడా నీకు నమ్మకంగా బ్రతకలేకపోయాడు, ప్రభా, ఒక్క అవకాశం నన్ను బట్టి ఇవో, నేను ఆయనలో క్రియలు చేస్తానని యేసు ప్రభువు మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరచండి. నేను చేసేటువంటి ప్రార్థన కాదు, నీవు చేసేటువంటి ప్రార్థన కాదు, ఇంకా ఎవరో చేసేటువంటి ప్రార్థన కాదు, సాక్షాత్తు యేసు ప్రభువే నీ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి,
ఈ బిడ్డ మీదకి నీ కోపం వద్దు నాయన, ఈ బిడ్డ మీదకి నీ యొక్క రోషం పౌరుషం వద్దు. వీరి కొరకు నా రక్తాన్ని చిందించాను, వీరి కొరకు నా ప్రాణాన్ని పెట్టాను ప్రభువా, నన్ను బట్టి వీరిని కనికరించండి. ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మూడవ ఆత్మీయ పాఠం ఏంటంటే, సత్యాన్ని మనం గ్రహించాల్సినటువంటి విషయం ఏమిటంటే, కళ్ళు చూపించేటువంటి వాటిని మనము ఆశిస్తూ ఉన్నాం. దేవుడు ఆత్మ సంబంధమైనటువంటి పండ్లను మన నుండి ఆశిస్తూ ఉంటే, మనమైతే శరీర కళ్ళు వేటినైతే చూపిస్తున్నాయో ఆ ఆశీర్వాదములను గురించి మనం ఆశిస్తూ ఉన్నాం. కేవలం శరీర సంబంధమైనటువంటి ఆశీర్వాదాన్ని మీరు చూడకండి. దేవుడు ఆ ఆశీర్వాదము కొరకు నిన్ను రక్షించలే. ఈ లోకంలో పెండ్లి, పిల్లలు, ఉద్యోగం, ఇండ్లు, కారు, పొలము ఇవ్వడానికి దేవుడు నిన్ను రక్షించలే. ఇవన్నీ లోకస్తులు కూడా కలిగి ఉన్నా యేసును ఎరగనటువంటి వారు ఈ విషయాలలో యేసును ఎరిగిన వారి కంటే ఇంకా ఘనులుగా ఉన్నారు. There is no doubt about that. యేసు ప్రభుని ఎరగని వారు సహితము చక్కగా పెళ్లిళ్ళు చేసుకున్నారు, చక్కగా ఉద్యోగాల్లో ఉన్నారు, చక్కగా ప్రమోషన్స్ వస్తున్నాయి, చక్కగా మనకంటే మంచి ఇండ్లు కట్టుకున్నారు, చక్కగా మనకంటే గొప్ప కార్లలో తిరుగుతూ ఉన్నారు. ఎందుకంటే దేవుడు కేవలం వాటిని ఇవ్వడానికి మాత్రమే, వాటితో నిన్ను ఆశీర్వదించడానికి మాత్రమే దేవుడు నిన్ను ఆ యొక్క పొలములో, తోటలో నాటలేదు. There is much more bigger purpose. అంతకంటే మించినటువంటి దీవెన ఆశీర్వాదమును దేవుడు నీకు అనుగ్రహించాలని కోరుతూ ఉన్నాడు. కాబట్టి నీలో పండ్లు అనేటువంటి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని నీవు ఆశించాలి. నీ కళ్ళు చూపించేటువంటి ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదములను కాదు. నేను అనుకుంటాను, ఆంజూర వృక్షం అనుకుంటోంది, నేను చక్కగా ఎదిగాను, మొక్కగా ఉన్నటువంటి నేను ఇప్పుడు చెట్టునైపోయాను, నాకు కొమ్మలు వచ్చాయి, ఆకులు వచ్చాయి, ఎత్తు ఎదిగాను. చాలా అనుకుంటుంది చాలా మంది క్రైస్తవులు, నాకు ఉద్యోగం వచ్చింది చాలు, వివాహమైంది చాలు, పిల్లలు పుట్టారు చాలు, ఇల్లు కొనుక్కోగలిగాను చాలు, కారు కొనుక్కోగలిగాను, పొలం కొనుక్కోగలిగాను చాలు అని సాటిస్ఫై అయిపోతున్నారు. దేవుడు నిన్ను కరోనాలో ఎందుకు బ్రతికించాడంటే, నీ ఇంటి కొరకు, కారు కొరకు, పొలం కొరకు కాదు, వాటి కొరకే కాదు. ఈ లోకస్తులు కూడా ఎంతో మంది మరణ పడక మీద నుండి బ్రతికారు. వారు కరోనాకు ముందు, కరోనాకు తర్వాత చూస్తే ఎంతగానో ఈ లోకరీత్యా అభివృద్ధి చెందినటువంటి వారు ఉన్నారు. అయితే దేవుడు నిన్ను అభివృద్ధి పరచాలనుకోవడం లేదు, దేవుడు నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆశీర్వాదం ఆత్మ సంబంధమైన దానితో పాటు వస్తుంది, ఇహ సంబంధమైనది కూడా. అభివృద్ధి ఆత్మీయత లేకుండానే ఈ లోకంలో నీవు అభివృద్ధి చెందవచ్చు. కాబట్టి నీ జీవితంలో నీవు దేన్ని ఆశిస్తూ ఉన్నావు, దేవుడు నీకు ఏమి చేయాలని నీవు ఆశను కలిగి ఉన్నావు, దేవునిలో నీకు ఎలాంటి ఆశీర్వాదము కలగాలని నీవు ఆశిస్తూ ఉన్నావు, కేవలం శిష్యులుగా ఎదిగితే చాలనుకుంటున్నావా ఈ లోకంలో? దేవుడు లేకుండా ఈ లోకంలో అభివృద్ధి చెందేటువంటి జీవితం ప్రమాదకరం. అయితే నీవు పండ్లను ఫలించాలని దేవుడు నిన్ను ఆ తోటలో నాటాడు. కాబట్టి ఈ యొక్క నూతన సంవత్సరంలో దేవునిలో నీవు ఆశించేటువంటి ఆశీర్వాదాలలో మార్పు రావాలి.
కేవలము ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదములనే దేవునిలో నివాసించవద్దు. చాలు గడిచినటువంటి కాలం, వాటిని ఆశించావు నష్టపోయావు, వాటిని ఆశించావు ఆత్మీయ జీవితంలో దిగజారిపోయావు. కారణం ఏంటంటే దేవుడు కేవలము ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదములను మాత్రమే నీకియాలని ఇష్టపడటం లేదు. ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదములతో పాటు ఆత్మ సంబంధమైనటువంటి ఫలములను కూడా దేవునికి ఇవ్వాలని కోరుతూ ఉన్నాడు. దేవుడు ఖచ్చితంగా ఇహ సంబంధంగా నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, డౌట్ లేదు. ఎందుకంటే ఒక మొక్క పండ్లను ఫలించలేదు, ఆ మొక్క చెట్టుగా ఎదిగినప్పుడే పండ్లు వస్తాయి. దేవుడు నీకు సహాయం చేస్తాడు, నీ చదువులో సహాయం చేస్తాడు, నీ యొక్క ఉద్యోగంలో సహాయం చేస్తాడు, నీ యొక్క వివాహంలో సహాయం చేస్తాడు, నీ పిల్లల విషయంలో దేవుడు సహాయం చేస్తాడు, నీ ఆరోగ్య విషయంలో దేవుడు సహాయం చేస్తాడు, నీ ఆర్థిక విషయాలలో దేవుడు నీకు సహాయం చేస్తాడు తప్పకుండా. అయితే ఎందుకంటే ఈ సహాయం, ఎందుకంటే ఈ యొక్క ఆశీర్వాదం నీలో పండ్లు ఫలించాలని. కాబట్టి ఇప్పుడు నీ యొక్క ఆశ దేని మీద ఉండాలంటే, ప్రభువా ఆత్మ సంబంధమైనటువంటి పండ్లు అనేటువంటి ఆశీర్వాదం నాకు కావాలి, దాన్ని నేను ఆశిస్తున్నాను అని నీవు ఈ నూతన సంవత్సరంలో నీ ఆశను మార్చుకోగలిగితే దేవుడు అంటున్నాడు, ఈ సంవత్సరం కూడా నేను నీకు అవకాశం ఇస్తాను. ఎందుకంటే క్రీస్తు నీ కొరకు వేడుకుంటూ ఉన్నాడు. ఇక్కడ క్రీస్తు ఈ సంవత్సరంలో మన జీవితంలో చేయాలి అనుకుంటున్నటువంటి పని ఏమిటంటే, ఆయన నీ చుట్టూ త్రవ్వాలనుకుంటూ ఉన్నాడు. త్రవ్వాలి అంటే ఒక కార కావాలి, నీ చేతిలో నీవు త్రవ్వలేవు, నీ చేతిలో నీవు త్రవ్వలేవు కాబట్టి ఒక పార కావాలి. ఆ పారను నేను పరిశుద్ధాత్మ దేవునితో పోల్చాలనుకుంటున్నాను. యేసు ప్రభు పరిశుద్ధాత్మను నీ జీవితంలో ఉపయోగించాలని కోరుతూ ఉన్నాడు. ఇస్తావా అవకాశం? ఈ నూతన సంవత్సరంలోనైనా ప్రభు నేను ఫలించాలి ఆత్మీయ జీవితంలో, నీవు నా నుండి ఆశిస్తున్నటువంటి ఆశీర్వాదం నాలో కనిపించాలి నాయన, కాబట్టి ఇదిగో నేనున్నాను, నేను ఫలించడానికి అవసరమైనటువంటి చర్యలను నీవు తీసుకో అని నీవు చెప్పగలిగితే ఆయన పరిశుద్ధాత్మ అన్నటువంటి పారను తీసుకొని నీ చుట్టూ ఉన్నటువంటి మట్టిని త్రవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ రాత్రి నీ యొక్క చుట్టూ ఉన్నటువంటి మట్టి త్రవ్వబడాలి. ఎందుకు ఆ చెట్టు ఫలించలేకపోతుందంటే, ఆ చెట్టు క్రిందకి సమస్త దుమ్ము ధూళి వచ్చి చేరిపోయింది, ఆ చెట్టులో ఉన్నటువంటి వేర్లకు అందాల్సినటువంటి సారం అందకుండా ఈ మట్టి ధూళి అడ్డుపడింది. ఆ వేర్లను నేను నీ హృదయంతో పోల్చాలనుకుంటున్నాను. అందుకే యేసు ప్రభు అంటున్నాడు, నేను పారను తీసుకుంటాను, నేను త్రవ్వుతాను. ఎందుకంటే ఈ చెట్టును ఒక ఉద్దేశంతో నీవు రక్షించావు, నాటావు, అన్ని చెట్ల వలె ఇది కూడా ఫలించగలిగినటువంటి సామర్థ్యతను ఈ యొక్క భూమిలో పెట్టావు. అయితే ఇక్కడ ఉన్నటువంటి లోటుపాటు ఏంటంటే, ఇక్కడ దుమ్ము ధూళి చేరిపోయింది. ఆ దుమ్ము ధూళి ఆ యొక్క చెట్టు వేర్లకు అందాల్సినటువంటి సారాన్ని అందకుండా అడ్డుపడుతున్నాయి. కాబట్టి ఇదిగో పరిశుద్ధాత్మ అనేటువంటి పారను తీసుకొని దాని చుట్టూ నేను త్రవ్వేస్తాను. ఇష్టపడతావా ఈ రాత్రి? ఇష్టపడతావా ఈ నూతన సంవత్సరంలో అయినా పరిశుద్ధాత్మ నీలో క్రియ చేయడానికి?
పరిశుద్ధాత్మ అనేటువంటి పార నీ యొక్క హృదయం వేర్లను తాకే అంతగా ఆయన త్రొవ్వి ఎరువును వేస్తానని చెప్తూ ఉన్నాడు. ఆ యొక్క ఎరువును ఈ దేవుని పరిశుద్ధ వాక్యంతో నేను పోల్చాలనుకుంటూ ఉన్నాను. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ యొక్క ఎరువు త్రవ్వబడినటువంటి ఆ స్థలములో వేయబడుతుందో ఆ ఎరువు ఆ యొక్క సారము ఆ యొక్క చెట్టు వేర్లకు తగులుతుంది. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ చెట్టు యొక్క వేర్లకు తగులుతుందో ఎదిగినటువంటి ఆ చెట్టు తప్పకుండా ఫలిస్తుంది. ఎందుకు నీ ఆత్మీయ జీవితంలో ఫలించలేకపోతున్నావంటే ఈ వాక్యము యొక్క శక్తి నీ హృదయ అంతరంగంలోకి వెళ్ళలేకపోతుంది. పై పైనే బట్టి, పై పైనే ప్రార్థన, పై పైనే బైబిల్ చదవడం, పై పైనే దేవుని మందిరానికి రావడం, వెళ్ళిపోవడం, పై పైనే దేవుని వాక్యాన్ని వినడం ఒక ఆచారంగా నీవు యేసు ప్రభువుని వెంబడిస్తున్నావు, కానీ నీవు అనుభవ పూర్వకముగా క్రీస్తును అనుసరించుటలేదు. అందుకే నీ జీవితంలో ఆత్మ సంబంధమైనటువంటి ఫలములు లేవు. అందుకే నీ జీవితంలో కేవలం నీ కళ్ళు ఆశించేటువంటి ఇహ సంబంధమైనటువంటి ఆశీర్వాదములని ఆశిస్తూ ఉన్నావు. అయితే ఈ రాత్రి ఈ నూతన సంవత్సరంలో నీ ఒక తీర్మానం చేయాలి. ప్రభువా, నేను ఫలించడానికి ఇష్టపడుతూ ఉన్నాను నాయన, నేను నరికి వేయబడటానికి ఇష్టపడటం లేదు. కాబట్టి నీ యొక్క పరిశుద్ధాత్మ అన్నటువంటి పారతో నా యొక్క హృదయం పైన ఉన్నటువంటి తుమ్మును ధూళిని ఈ లోక సంబంధమైనటువంటి కోరికలను ఈ లోక సంబంధమైనటువంటి ఆశలను ఈ లోక పాప భోగములను నాలో నుండి తీసి పారవేయండి ప్రభా. ఈ వాక్యమైనటువంటి ఎరువుని త్రవ్వబడినటువంటి ఆ యొక్క గుంటలో వేయండి. ఆ వాక్యము యొక్క సారము నా హృదయ అంతరంగంలోనికి వెళ్ళాలి, నా చెట్టు వేర్లకు తగలాలి. నేను ఫలించేటువంటి శక్తిని సామర్థ్యాన్ని ఈ దేవుని వాక్యం కలిగిస్తుంది అని నీవు గుర్తించావా ఈ రాత్రి? ఇంతకాలం నీలో సమస్య పెట్టుకొని నీ వేర్లకు దేవుని వాక్య సారము అంటకుండా నీ పాప భోగాలు ఈ లోక సంబంధమైనటువంటి జీవితం అడ్డుపడ్డాయని గ్రహించక త్రవాల్సినటువంటి చోట పరిశుద్ధాత్మ చేత త్రవబడేటువంటి అవకాశమును క్రీస్తుకు ఇవ్వక నీవు ఇక్కడి నుండి అక్కడికి, అక్కడి నుండి ఇక్కడికి పరుగులు తీస్తూ ఉన్నావు. ఎక్కడ నేను నా జీవితంలో ఆశీర్వదించబడతాను? ఈ మందిరంలోనా, ఆ ఊరిలోనా, ఆ ప్రార్థనా గుడికలోనా, ఆ సేవకుని దగ్గర, ఆ సంఘంలోనా, ఎక్కడా నా జీవితంలో నేను ఆశీర్వాదాన్ని పొందుకోగలుగుతానని నీవు ఇంతవరకు ఇటు అటు తిరిగావేమో, ఎక్కడో త్రవ్వుతున్నావేమో, ఎక్కడో కాదు త్రవ్వాల్సింది. ఆ చెట్టు వేర్లు ఎక్కడైతే ఉన్నాయో దాని చుట్టూ త్రవ్వాలి. హల్లెలూయా. అందుకే యేసు ప్రభువుల వారు అంటూ ఉన్నారు, నేను దాని చుట్టూ త్రవ్వుతాను, నాకు తెలుసు ఎక్కడ సమస్య ఉన్నదో. ఆ హృదయం వాక్యము లేదు, ఆ హృదయంలోనికి దేవుని వాక్యము యొక్క సారము వెళ్ళడం లేదు, కనుకనే ఆ చెట్టు ఫలించడం లేదు. కాబట్టి నేను దాని చుట్టూ త్రవ్వుతాను, దాని వేర్ల దగ్గర త్రవ్వుతాను. ఆ సారం వేర్లోనికి వెళ్ళేంతగా పరిశుద్ధాత్మ అన్నటువంటి పారను ఉపయోగించి త్రవ్వుతానంటున్నాడు. రాత్రి నువ్వు త్రవ్వడం అనేసి ఇంకెవరో త్రవ్వాలని నీ జీవితాన్ని వారి చేతుల్లో, వారి సంఘాలలో, వారి సంస్థలలో పెట్టకుండా దేవుని చేతిలో, క్రీస్తు చేతిలో నువ్వు పెడతావా? నీ సమస్య, నీ ఆత్మీయ జీవితంలో నీ వెళ్తున్నటువంటి పరిస్థితి, నీ హృదయ అంతరంగం ఏ సేవకునికి తెలియదు, ఏ సంఘ కాపరికి తెలియదు, దేవునికి తెలుసు. నీ జీవితంలో ఎందుకు ఫలించలేకపోతున్నావో దేవునికి తెలుసు. ఫలించమని నేను ప్రార్థన చేయగలనేమో కానీ ఫలించేటట్లు చేయగలిగినటువంటి శక్తి, ఫలించేటట్లు చేయగలిగినటువంటి ఆ యొక్క సామర్థ్యత కేవలం దేవునికే ఉంది. ఎందుకంటే ఎందుకు ఫలించలేదో ఆ సమస్య ఆయనకు తెలుసు, దాన్ని ఎలా పరిష్కరించాలో ఆయనకు తెలుసు. ఆ సమస్య పరిష్కరించబడకుండా నీవు ఫలించేటువంటి పరిస్థితులు ఇస్తావా? ఈ నూతన సంవత్సరంలో దేవునికి అవకాశం, ప్రభు ప్రభా అది నాకు నొప్పి అయినా పర్లేదు, బాధ అయినా పర్లేదు, కష్టమైనా పర్లేదు, ఇరుకుగా ఇబ్బందిగా అనిపించినా పర్లేదు ప్రభా, ఇదిగో నేను చేతుల్లో ఉన్నాను, నన్ను త్రవ్వు ప్రభా, నన్ను త్రవ్వు,
ఎరువు సమృద్ధిగా పట్టే అంతగా త్రవ్వునాయనా. నా వేర్లకు ఆ యొక్క ఎరువు తగిలే అంత సమృద్ధిగా నన్ను త్రవ్వు, అంతగా ఎరువు వేయి. ఆ ఎరువు నన్ను తాకాలి. ఆ వాక్యం నా హృదయ లోతుల్లోనికి వెళ్ళాలి ప్రభువా. ఆ వాక్యమే కదా నన్ను ఫలింపజేసేది, ఆ వాక్యమే కదా ప్రభువా ఆత్మీయ జీవితంలో నన్ను స్థిరపరిచేది, ఆ వాక్యమే కదా దీవన ఆశీర్వాదాలను కూడా ఇచ్చేదని నీవు అర్థం చేసుకున్నావా? అర్థం చేసుకుంటే ఈ రాత్రి నీవు నీ జీవితాన్ని ఆయన చేతుల్లో పెట్టాలి. ఆల్రెడీ దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. ఆశీర్వదించబడిన భూమిలో నాటబడ్డావు నువ్వు. ఆల్రెడీ ఆశీర్వాదం నీలో స్టార్ట్ అయిపోయింది. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరచాడు. ఆశీర్వదించబడలేదు అని నీవు అనుకోవద్దు. ఆశీర్వదించబడిన భూమిలో నీవు నాటబడ్డావు. ఆల్రెడీ ఆశీర్వాదం స్టార్ట్ అయ్యింది. అయితే ఆ ఆశీర్వాదం పైకి కనిపించాలంటే నీవు ఫలించాలి. ఒక్క సంవత్సరం టైం అడుగుతున్నాడు యేసు ప్రభు. ఈ సంవత్సరంలో అయినా నీ ప్రతిభను మార్చుకొనకపోతే ఆ యొక్క ఆశీర్వదించబడినటువంటి భూమి వ్యర్థమైపోతుందేమో అని దేవుడు బాధపడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి మీ జీవితంలో నీవు తీర్మానం చేయాలి. సమయం లేదు. 3 సంవత్సరాలు అయిపోయింది. దిస్ ఇస్ ద లాస్ట్ ఇయర్. చివరి సమస్య. నీలో ఫలాలు కనిపించాలి. 4వ ఆత్మీయ పాఠం 9వ వచనాన్ని చదువుదాం. అది ఫలించినా సరే, లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పెను. ఇప్పుడు ఆ యొక్క యజమానుడు అంటున్నాడు, ఓకే, నీవు చాలా కాలంగా ఈ తోటలో పనిచేస్తున్నావు, ఈ ద్రాక్ష చెట్లు అన్ని ఫలిస్తూ ఉన్నాయి, అయితే ఒక చెట్టే కదా ఫలించడం లేదు. నీవు అంటున్నావు కదా సమస్య ఏంటో నీకు తెలుసని, దానికి పరిష్కారం నీ దగ్గర ఉంది కదా. ఓకే, నేను ఒక సంవత్సరం వెయిట్ చేస్తాను, అది ఫలించినా సరే, లేకపోతే దాన్ని నరికి వేయమని ఆయన ఆ యొక్క తోటమాలికి చెప్పేశాడు. 4వ ఆత్మీయ పాఠం ఏంటంటే, దేవుడు కేవలము నిన్ను ఆశీర్వదించడమే కాదు, నీ ద్వారా అనేకులను ఆశీర్వదించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. గమనించండి, ఎందుకు నీవు పండ్లను ఫలించాలని దేవుడు కోరుతూ ఉన్నాడంటే, ఏదో ఆ పండ్లను దేవుడు తినాలని కాదు. ఎందుకు దేవుడు నీ నుండి ఆ పండ్లు అన్నటువంటి ఆశీర్వాదమును ఆశిస్తూ ఉన్నాడంటే, నీవు పండ్లను ఫలించగలిగితే ఆ పండ్లు మళ్ళా విత్తనాలను కలిగి ఉంటాయి. ఆ విత్తనాలు మరలా ఇంకొక తోటలో వేస్తే మరలా అక్కడ ఇంకా కొన్ని అంజూరపు చెట్లు వస్తాయి. హల్లెలూయా. ఎందుకు దేవుడు పండ్లను ఆశిస్తూ ఉన్నాడంటే, నీ ద్వారా దేవుడు అనేకులను ఆశీర్వదించాలనుకుంటున్నాడు. అయితే విశ్వాసులకు ఉన్నటువంటి సమస్య ఏంటంటే, వారు కేవలం వారిని గురించే ఆలోచన చేస్తుంటారు. ప్రభా, నాకు పెళ్ళైపోవాలి చాలు, నా జీవితం అంతే, నాకు ఉద్యోగం వచ్చేయాలి, నేను నా కుటుంబం బాగుపడతాను, నాకు పిల్లలు కలగాలి, నా సమస్య పరిష్కారం అయిపోవాలి, నేను పాస్ అయిపోవాలి, నాకు సీట్ రావాలి, నాకు ఆరోగ్యం కావాలి, నాకు ఆర్థికమైనటువంటి దీవెనలు కావాలి. కేవలము నీవు నిన్ను దృష్టిలో పెట్టుకునే వీటిని ఆశిస్తూ ఉన్నావు. అయితే నీవు నెక్స్ట్ లెవెల్కి ఎదగాలి. నెక్స్ట్ లెవెల్కి ఎదగగలిగితే నీవు ప్రభువా నన్ను ఆశీర్వదించమని నీవు ప్రార్థన చేయవు. ప్రభువా, నేను అనేక మందికి దీవెనకరంగా ఉండటానికి నన్ను ఆశీర్వదించు. హల్లెలూయా.
నీ కేవలం నీ కొరకే ఉద్యోగాలు అడుగుతున్నావు. అయితే దేవుడు ఏ యాంగిల్లో చూస్తున్నాడంటే, దేవుడు నీకు ఉద్యోగాన్ని ఇస్తే కేవలం నీ కుటుంబం కాదు, నీ ద్వారా అనేక ఉద్యోగస్తులు దీవించబడాలి. చప్పట్లు కొట్టి దేవుడి నామాన్ని గణపరచు. దేవుడు నీకు వివాహాన్ని జరిగిస్తే అది కేవలం నీ కుటుంబానికి మాత్రమే కాదు, ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు కోరుకునేది. దేవుడు ఏమి కోరుకుంటున్నాడంటే, నీ ద్వారా అనేక కుటుంబాలు ఆశీర్వదించబడాలి. దేవుడు నీకు ఆరోగ్యాన్ని ఇస్తే నీ ఆరోగ్యం ద్వారా అనేక మంది ఆరోగ్యాలు మెరుగుపడాలి. దేవుడు నిన్ను ఆర్థికంగా దీవిస్తే నీ దీవెన ద్వారా అనేక మంది ఆర్థికంగా దీవించబడాలి. అది దేవుని యొక్క ప్లాన్. అది నీకు అర్థం కాకపోతే నీ జీవితంలో కేవలం అచ్చుట్టుగా ఎదిగితే చాలనుకుంటావు. ఫలములను గురించి నీవు పట్టించుకో. ఒకవేళ ఈ రాత్రి నీ స్థితి అలాంటిదైతే ఈ నూతన సంవత్సరంలో ఒక తీర్మానం చేద్దాం. ప్రభు సన్నిధిలో ప్రభు ఇంతకాలం కేవలం ఒక చెట్టుగా ఎదిగితే చాలనుకున్నాను, కొమ్మలు వస్తే చాలనుకున్నాను, ఆకులు ఉంటే చాలనుకున్నాను. నాయన నన్ను క్షమించు, నా ఉద్యోగమే కాదు, నా ఆర్థిక సమస్యలు పోవడమే కాదు, నా ఆరోగ్యం మెరుగుపడటమే కాదు, నా చదువులోనే కాదు, నా వివాహ జీవితంలోనే కాదు, కేవలం ఇహ సంబంధమైన విషయాలలోనే కాదు, నాకు ఆశీర్వాదం ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కావాలి. ఆత్మ సంబంధమైనటువంటి పండ్లు అనేటువంటి ఆశీర్వాదం కావాలి ప్రభువా అని నీవు అడిగితే ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన చేతిలో పారవన్నది పరిశుద్ధాత్మతో ఆయన నీలో ఈ రాత్రి ఇప్పుడే క్రియ చేయాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ఇష్టవా అవకాశం దేవునికి. ఆయన వాక్యాన్ని నీ హృదయంలో పెట్టుకుంటావా? ఆయన వాక్యం యొక్క శక్తి నీ హృదయ అంతరంగాన్ని తాకే అంతగా నీ ఆత్మీయ జీవితాన్ని సిద్ధపరచుకుంటావా? నేను అనుకుంటాను ఆ విధంగా చేసినటువంటి తర్వాత ఆ యొక్క అంజూరపు చెట్టు ఆ ద్రాక్ష చెట్లన్నిటికంటే ఎక్కువగా ఫలించింది. హల్లెలూయా. అందరికంటే దేవుని ఆశీర్వదించడానికి శక్తి కలిగిన వాడు, ఇష్టపడుతూ ఉన్నాడు, కోరుకుంటూ ఉన్నాడు, ఆశిస్తూ ఉన్నాడు. ఆశీర్వదించబడాలి అన్నటువంటి ఆశ నీకే ఉంటే ఆశీర్వదించగలిగినటువంటి ఆయనకు నిన్ను ఆశీర్వదించాలి అని ఇంకా ఎంత ఆశీర్వదించాలి. The only thing is, దేవుడు నీలో ఆశించేటువంటి ఆశీర్వాదం ఏందో నీవు తెలుసుకోవాలి. దేవునిలో నీవు ఆశిస్తున్నటువంటి ఆశీర్వాదం ఏందో నీవు తెలుసుకోవాలి. దాన్ని వదిలిపెట్టాలి. క్రీస్తు ఆశించేటువంటి ఆ యొక్క ఆశీర్వాదాన్ని నీవు కోరుకుంటే ఆత్మీయ జీవితంలో ఫలించాలి. ఈ నూతన సంవత్సరంలో ప్రభా నిన్ను స్తుతించే విషయంలో నేను అభివృద్ధి చెందాలి, ఆశీర్వదించబడాలి. ఎందుకంటే కరోనాలో నీవు నన్ను కాపాడావు. ఎంతో మంది చనిపోయారు, ఎంతో మంది నాకంటే ఆరోగ్యవంతులు చనిపోయారు, ఎంతో మంది నాకంటే చిన్నవారు చనిపోయారు, ఎంతో మంది ఆ వ్యాధి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ తో నేటికి బాధపడుతున్నారు. ఏ యోగ్యత ఎన్నిక అర్హత లేకపోయినా నీవు నన్ను సజీవ లెక్కలో ఉంచావు, క్షేమకరమైనటువంటి స్థితిలో ఉంచావు ప్రభువా. కాబట్టి కరోనాకు ముందు కంటే నేను ఇప్పుడు నిన్ను ఎక్కువగా స్తుతించాలి. క్షమించు, 3 సంవత్సరాలు అయిపోయాయి. ఇదిగో నీవు ఇచ్చిన ఈ 1 సంవత్సరం గ్రేస్ పీరియడ్ లో నేను నిన్ను ఎక్కువగా స్తుతిస్తాను, ఎక్కువగా ప్రార్థన చేస్తాను, ఎక్కువగా బైబిల్ చదువుతాను, ఎక్కువగా నీ మందిరంలో సమయాన్ని గడుపుతాను. ఉద్యోగం కొరకు కాదు, స్వస్థత కొరకు కాదు, విడుదల కొరకు కాదు. ఇవి ఎందుకంటే ఆత్మీయంగా ఫలించడానికి, ఆత్మీయంగా ఫలించేటువంటి పరిపక్వత నీకు వచ్చినట్లయితే తప్పకుండా నీవు అన్ని విషయాలలో అభివృద్ధి చెందుతావు. హల్లెలూయా.
నీ ఉద్యోగం, నీ ఆరోగ్యం, నీ ఆర్థిక విషయాలు, నీ కుటుంబ విషయాలు, నీ ఇంటి విషయాలు, నీ బిజినెస్ విషయాలు అన్నిటిలో నీవు తప్పకుండా ఆశీర్వదించబడతావు. కాబట్టి ఈ సంవత్సరంలో ప్రభువు మనలో నుండి ఆశిస్తున్నటువంటి ఆ ఆశీర్వాదమునే ఆశిద్దాం. ప్రభు అట్టి కృపను చూపించునుగాక.